గుడ్ ఈవినింగ్ స్టూడెంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కోర్సెరాలో సర్టిఫికేట్ డౌన్లోడింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఫస్ట్ చూడండి, సర్టిఫికేట్ డౌన్లోడింగ్ దగ్గర మనం ఫస్ట్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయడానికి ఫస్ట్ నేమ్ అనేది వెరిఫై చేయాలమ్మా. నెక్స్ట్ సార్ నుంచి నేమ్ వెరిఫికేషన్ అవసరం లేదు, ఆటోమేటిక్గా సర్టిఫికేట్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నేమ్ వెరిఫికేషన్కి మనం ఏదో ల్యాప్టాప్లో కానీ సిస్టమ్లో కానీ చేయాలి ఫస్ట్ టైం. ఓకే చూడండి, ఫస్ట్ కోర్సెరా లాగిన్ పేజ్ ఓపెన్ చేయండి. లాగిన్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు మనకి స్క్రీన్ ఎలా కనిపించింది, ఇక్కడ మెయిల్ ఐడి. మనం కోర్సెరాలో ఏ మెయిల్తో అయితే రిజిస్టర్ అయ్యామో ఆ మెయిల్ ఐడినే ఇవ్వాలి. సో నెక్స్ట్ కోర్సెరా పాస్వర్డ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ ప్రెస్ చేయగానే మనకి స్క్రీన్ ఎలా ఓపెన్ అయ్యింది. ఓకే, స్క్రీన్ ఎలా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మై కోర్సెస్, మై కోర్సెస్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేశారో చూడండి, ఏఐ ఫర్ ఎవ్రీవన్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ కోర్స్ కంప్లీట్ అయిపోతే కంప్లీటెడ్ అని ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు కోర్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, కోర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత గో టు కోర్స్, న్యూ ట్యాబ్లో కోర్స్ ఓపెన్ అయ్యింది. ఓకే, కోర్స్ ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ కంగ్రాట్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఏఐ ఫర్ ఎవ్రీవన్. ఓకే, టు రిసీవ్ యువర్ సర్టిఫికేట్ వెరిఫై యువర్ అకౌంట్. ఓకే, ఫస్ట్ టైం మాత్రమే ఇది వచ్చిద్దామన్న, ఫస్ట్ కోర్స్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కోర్స్కి అక్కర్లేదు. ఓకే, దీన్ని క్లిక్ చేయండి, టు రిసీవ్ యువర్ సర్టిఫికేట్ వెరిఫై యువర్ అకౌంట్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఓకే చూడండి, ఇక్కడ టైం జోన్ వచ్చి కోల్కతా, లాంగ్వేజ్ ఇంగ్లీష్, సేవ్ చేసుకోండి. నెక్స్ట్ సేవ్ అయిపోయిందంటే అప్డేట్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపించిద్దాము. నెక్స్ట్ కిందకు వస్తే చూడండి, పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన సర్టిఫికేట్ కావాలంటే వెరిఫై మై నేమ్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి సర్టిఫికేట్లో ఏ ఫార్మాట్లో అయితే నేమ్ రావాలో ఆ ఫార్మాట్లో నేమ్ టైప్ చేయండి. చూడండి, నేమ్ టైప్ చేశాను. నేమ్ టైప్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్ని టిక్ చేయండి. టిక్ చేస్తేనే మీకు ఇక్కడ సబ్మిట్ బటన్ చూపించింది, సబ్మిట్ చేయండి. ఓకే, నా నేమ్ వెరిఫికేషన్ అయిపోయింది. ఓకే, నేమ్ వెరిఫికేషన్ ఇందాక వెరిఫై అని చూపించు. ఇప్పుడు రిక్వెస్ట్ ఫర్ నేమ్ చేంజ్, రిక్వెస్ట్ ఫర్ నేమ్ చేంజ్ అని వస్తే నేమ్ వెరిఫికేషన్ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి, యువర్ నేమ్ ఈజ్ వెరిఫైడ్. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ ట్యాబ్కి వెళ్ళండి. ప్రీవియస్ ట్యాబ్కి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. చూడండి, వ్యూ యువర్ సర్టిఫికేట్. ఇందాక సర్టిఫికేట్ కావాలంటే నేమ్ వెరిఫికేషన్ చేసుకోమంది, ఇప్పుడు వ్యూ యువర్ సర్టిఫికేట్ ఉంది. వ్యూ యువర్ సర్టిఫికేట్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ సర్టిఫికేట్. డౌన్లోడ్ సర్టిఫికేట్. చూసారా, సర్టిఫికేట్ ఈజీగా డౌన్లోడ్ అయింది. చూడండి, సర్టిఫికేట్ ఓపెన్ అయిన తర్వాత ఇది డౌన్లోడ్ బటన్, డౌన్లోడ్ చేసుకుని మీ మెయిల్కి అప్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి. ఓకే, మీ ఇష్టం, ఎక్కడన్నా డౌన్లోడ్స్లో కానీ ఎక్కడైనా ఫస్ట్ డౌన్లోడ్ చేసి దాన్ని మెయిల్కి అప్లోడ్ చేసి స్టోర్ చేసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.